ఇంకా వానికి మోడీ అనే లుచ్చన కొడుకు నుంచి ఎన్ని తిట్టినా తప్పలేదు. ఓకే, ఆ క్రమంలో ఇప్పుడు కొత్తగా ఇన్సిడెంట్ ఏది, యొక్క లుచ్చన కొడుకు ఇన్నిసార్లు అయితే ప్రెస్ కాన్ఫరెన్స్కి రాడు, మన్ కీ బాత్ చెప్తాడు. ఎందుకు? మన్ కీ బాత్లో కూడా వాని సొంత కవిత్వం కాదు, స్క్రిప్ట్ రాసిస్తే చదువుతాడు. ఎవనికి కావాలరా కదా? మన్ కీ బాత్లు మన లోపల ఉన్నాయి కాబట్టి నీ మనసు మనసుకు నచ్చినాయి, నీ మనసుకు నచ్చిన వాళ్ళతో చెప్పుకోవాలి. అంటే అంటే అదే మన్ కీ బాత్లు ప్రియురాళ్ళకి చెప్పుకుంటారు, పిల్లలకి చెప్పుకుంటారు. ఓకే, నీకు ఉంటే చచ్చా కదా కదా. సో ఏది ఏమని జనాలకు చెప్పాల్సింది జన్ కీ బాత్ కదా. ప్రెస్ కాన్ఫరెన్స్కి రారాళ్ళు వచ్చినా కొడక ప్రజలు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పు, అది నీ మొగతనము, నీ 56 ఇంచుల ఛాతి ఏందో తెలుస్తుంది. ఫేక్ డిగ్రీ పట్టుకున్న బాడుకో ఏం చెప్తావు ఆలోచించను మిత్రులరా కదా. ఆ క్రమంలో ఇప్పుడు లాస్ట్కు బేటీ పడావ్ బేటీ బచావ్ అని స్టార్ట్ చేసిండు. మళ్ళీ బేటీ పటావ్ అంటాడు ఆడే. చూడండి మీరు, ఎక్కువ మహిళల మీద అత్యాచారాలు చేస్తున్న వాళ్ళంతా బీజేపీ పాడుకోవాలి. చూడండి, మహిళను ఆట వస్తువులు ఎక్కడ చూస్తుంది? బీజేపీ పాడుకోవాలి. సో ఆ క్రమంలో అది యొక్క రెజ్లింగ్ ఫెడరేషన్కి చైర్మన్గా ఉండి అట్లనే వాడు బీజేపీ ఎంపీ ఓకే యొక్క బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ అనే లుచ్చన్న కొడుకు యొక్క ఇది మమ్మల్ని సెక్సువల్గా అరేంజ్మెంట్ చేసిండు, వేధించిండు. అందులో ఒక మైనర్ కూడా ఉంది, మొత్తం 8 మందో 10 మందో మహిళలు రెజ్లర్స్ మనకి భారతదేశానికి యొక్క భారతదేశం గొప్పతనాన్ని ప్రపంచానికి పరిచయం చేసి మనకి ఒలింపిక్ మెడల్ సాధించినటువంటి ఆ మహిళా రెజ్లర్లు ఓకే. మళ్ళీ అంటే వీడు ఎంత కాకూర్తిగాడు చూడండి. మామూలుగా ఎట్లుంటారు స్పోర్ట్స్ పీపుల్ వీళ్ళు ఎట్లుంటారు అంటే జర మొరటుకుంటారు. అంటే ఇప్పుడు సినిమా యాక్టర్లు యొక్క వాళ్ళు ఎట్లుంటారు అంటే వాళ్ళు నాజుగ్గుంటారు. ఇక ఇట్లాంటి వాళ్ళని కూడా అంటే మహిళ ఏడగనిపించినా వదిలే రకం కానటువంటి వాడుకోవాలంతా నేరస్తులంతా ఇవాళ ఏడున్నారంటే బీజేపీలు ఉన్నారు. అర్థమైందా? నేరస్తులకు అడ్డాగా మారింది. ప్రతిపక్షంలో ఉన్న మంచి వాళ్ళ మీద బురదలుడు తప్ప ఈ విధంగా ఇవాళ మహిళలు యొక్క అమ్మాయిలు రోడ్ల మీద వచ్చి నిరసన చెప్తారు, మాకు న్యాయం చేయాలని, ఈ బీజేపీ ఎంపీని శిక్షించాలని చెప్పి. ఒక్కడు బీజేపీ నాయకుడు మాట్లాడే, ఒక్క యోగి ఎన్కౌంటర్ చేస్తాడు కదా అన్యాయం చేస్తే. కోర్టులు పోలీసులు వ్యవస్థ కాదని వాడే ఎవరు అధ్యక్ష తీసుకొని వచ్చి చంపిస్తాడు కదా, దాన్ని ప్రచారం చేసుకుంటాడు, ఘనకార్యం చేసినట్టు. మరి ఇప్పుడు మహిళలు వచ్చి ఏడుస్తున్నారు రోడ్ల మీద, ఎందుకు మాట్లాడరు బీజేపీ వాళ్ళు? బీజేపీలకు పోగానే వాషింగ్ పౌడర్ నిర్మ అవుతుంది. అది ఎన్ని నేరం చేసినాడు కూడా తెల్లగా ఎలాంటి మరకలు లేకుండా బయటకు వస్తాడా? బీజేపీ వాళ్ళ మీద సిబిఐ దాడులు జరిగాయా, ఈడీ దాడులు జరిగాయా, ఐటీ దాడులు జరిగాయా? కాంగ్రెస్ అనేయంలో ఆరోపణలు వస్తే కాంగ్రెస్ కనిమొలి రాజా వీళ్ళు వాళ్ళని తేడా లేకుండా యూపీఏ భాగస్వామ పక్షాలు అయితే ఢిల్లీలో అయితే సురేష్ కల్మాడియే ఢిల్లీ సీఎం శీలా దీక్షిత్ వల్ల మేనల్లుడు ఎవరన్నా వదిలిపెట్టిరా? చట్టం తన రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు కూడా చట్టం తన పని తాను చేసుకుంటా పోతుందని అనేవాడు. ఇవాళ ఏ వ్యవస్థ పనిచేస్తలేదు. సో ఆ క్రమంలో చివరికి ఆడపిల్లలకి పరిస్థితి చూడండి ఎంత అధ్వానం. వచ్చి ఏడుస్తున్నారు పబ్లిక్లో, ఎందుకు మాట్లాడారు వీళ్ళు? ఆలోచించ మిత్రులారు, तो कम से कम बात तो करते, बुला तो लेते. फिर से जब आपने मेडल लेके आए तो आपने बुलाया ना, घर चाय पिलाई तो बुलाइए, बात करिए. बच्चियां हैं, बच्चे हम सबकी बच्चियां हैं. और मतलब और क्या कह रही, ये कह रही है ना कि हमारी अब भगवान जाने. मैं आपसे पूछ रही हूँ कि भाई इस आदमी को बचाने के लिए इतना सारा क्यों किया जा रहा है, जब इतनी सारी लड़कियां जिन्होंने देश के लिए इतना किया है, अपने परिवारों के लिए किया है, प्रदेश के लिए किया है, देश के लिए किया है, और इतना मतलब पर्सनल संघर्ष है इनका. आप देख सकते हैं इन्होंने इतना किया है और आप उसको बचा रहे हैं. भाई इनको बचाओ ना, हमारे देश के बारे में ये क्या कहता है अगर हम अपने बच्चियों को नहीं बचा सकते. देखिए आप भी जानते हैं, हम भी जानते हैं कि कमेटियां क्या होती हैं. बात टालने का काम होता है कमेटियां. हम कमेटी बना रहे हैं, आप कमेटी के साथ बात कर लो आप, और फिर बात खत्म. यही चाहती है ना सरकार. क्यों क्यों, चाहे आप उत्तर प्रदेश के एक गाँव में देखिए, चाहे कहीं पे भी देखिए, जब महिला का शोषण होता है तो सरकार मौन हो जाती है, चुप हो जाती है. उस बेचारी महिला को हर जगह जाकर FIR दर्ज नहीं होता, FIR दर्ज होता है तो उसकी कॉपी नहीं मिलती. ये कोई नई कहानी नहीं है, लेकिन इन लड़कियों में इतना दम है, इतना आत्मविश्वास है और इतनी करेज है, ब्रेवरी है कि ये लोग खड़े हैं.
और कह रहे हैं कि हम ये होने नहीं देंगे। मैं तो पूरा पूरा देश में आपको बता सकती हूँ कि प्रधानमंत्री जी पहचाने नहीं पहचाने, इनके मंत्री पहचाने नहीं पहचाने, इनकी सरकार पहचाने नहीं पहचाने, पूरा देश इनके साथ है, पूरा देश। और सिर्फ ये सरकार उस आदमी को बचाना चाहती है। सबसे पहले उस आदमी को उस पद से हटाइए, सबसे पहले ఆలోచించండి మిత్రులారా. ఓకే, సో అమ్మాయిలు వచ్చి అట్లా పబ్లిక్లో ఏడుస్తుంటే కూడా ఒక్క ప్రధానమంత్రి మాట్లాడు, ఇంకా ఏ మంత్రి మాట్లాడు, హోమ్ మంత్రి అయితే ఎందుకున్నాడో అమిత్ షా మనకి తెలియదు. ఓకే, సో అంటే ఎవరికి రక్షణ ఉంది, ఏ సామాజిక వర్గానికి మోడీతోటి మంచి జరుగుతుంది? గూండాగిరి చేష్టాలకి, రౌడీగిరి చేష్టాలకి, ఒళ్ళమ్ముకునే వాళ్ళకి, అంటే సమాజాన్ని చెడగొడుతున్న అన్యాయం చేస్తున్న వాళ్ళు అందరూ ఏకమైనరు. వాళ్ళని అన్యాయం చేసే ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు బీజేపీకి? ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ అన్యాయాలు రక్షిస్తుంది కాబట్టి వాళ్ళ అడ్డదారులు దోసుకున్న దానిలో వీళ్ళకి వాట, వీళ్ళు దోసుకున్న దానిలో వాళ్ళకి వాటాలు, వాళ్ళ దోసుకున్న దానిలో వీళ్ళకి వాటాలు వస్తున్నాయి కాబట్టి దొంగలు ఊర్లు వంచుకుంటారు, మంచోళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళని మనం ప్రశ్నిస్తున్నాం కాబట్టి మాది దోసుకోకుండా అని చెప్తుంటే, మమ్మల్ని దోసుకుంటుంటే ఎందుకు దోసుకొనియ్యారు అని మీరు ప్రశ్నిస్తున్నారు కాబట్టి ఎవడైతే ప్రశ్నిస్తుండో వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. ప్లీజ్ 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 రీథింక్. ఓకే, ఆలోచించండి. ఇది బీజేపీ ముండాకుడికి తొలగించాల్సిన అవసరం ఉంది. ఏ సామాజిక వర్గానికి కూడా వాని వల్ల మంచి జరుగుతలేదు, ఒక్కడి కొత్తది కడతలేదు. ప్లీజ్ రీథింక్. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.